कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्तर वंगा विंजय हिमाचल यमुना गंगा उच्चल जलित तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाये तब जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। తెలంగాణ విమోచన దిన సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ భూమి కోసం భక్తి కోసం తెలంగాణ విమోచన కోసం ఎంతోమంది పోరాట వీరులు ఎవరైతే వీరులు ఉన్నారో వారందరూ కూడా ఆడ మగ చిన్న పిల్ల లేక అందరూ కూడా అసలు బాసి ఈరోజు భారతదేశంలో విలీనమైన సందర్భంగా మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। 1947లో కాంగ్రెస్ పార్టీ 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది। అయినప్పటికీ ప్రాంతం తెలంగాణ ప్రాంతం భారతదేశం యునైటెడ్ దేశంలో భారతదేశంలో విలీనం కాలేదు। అప్పుడు ఈ ప్రాంతంలో అనేకమంది అరాచక శక్తులు కూడు గుడ్డ కోసం భూమి కోసం పోరాటం చేసి ఎంతో మంది అప్పుడు ఉన్నటువంటి నైజాం మీద వ్యతిరేకంగా పోరాటం చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను। దేశంలో 565 సంస్థాన దీక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశంలో విలీనం అయినప్పటికీ మరి కేవలం దేశంలో 3 ప్రాంతాలు విలీనం కాలే, అందులో ఒకటి మన తెలంగాణ ప్రాంతం అని చెప్పక తప్పదు। సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో మరి ఈ ప్రాంతాన్ని విలీనం చేసినటువంటి రోజు తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను। గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక మార్ తెలంగాణ ఉద్యమంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ విమోచన దినాన్ని మేము తప్పకుండా ఉత్సాహంగా జరుపుతామని చెప్పి చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను। ఈరోజు కేసీఆర్ గారు మీరు మర్చిపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నారు। దగ్గర రోజు పడ్డ కేసీఆర్ ఖబర్దార్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులను గిరిజనులను బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తూ గద్దెనెక్కినటువంటి మీరు రానున్నటువంటి రోజుల్లో ఇదే బడుగు బలహీన వర్గాలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి సందర్భం తెలియజేస్తూ కనీసం వచ్చే సంవత్సరమైన తెలంగాణ విమోచన దినాన్ని మీరు చేస్తారని అధికారికంగా చేస్తారని చెప్పి సందర్భంగా మీకు సూచన చేస్తా ఉన్నాను। జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట గౌరవనీయులు మాజీ మంత్రి వారు ఎమ్మెల్సీ సభ్యులు పెద్దలు జీవన్రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర విమోచన దిన సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ సందర్భంలో ఆ రోజు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నైజాం సర్కారు పరిపాలనలో ఈ తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి సందర్భంలో పట అప్పుడు భారత కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారి నేతృత్వంలో మనకు ఈ నైజాం సర్కార్ల బారి నుంచి మన రాష్ట్రాన్ని మనము ఈరోజు విమోచన చేసుకునేటువంటి దినం కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పెద్దలు జీవన్రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది। ఈరోజు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి రాష్ట్రం ఏర్పాటు విషయంలో పట మన సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్టులో ఒకటే మాట వారు మొదటి నుంచి అన్నారు, నీళ్లు నియామకాలు ఈ ప్రాంత ఆత్మగౌరవం సంబంధించిన విషయంలో పట ఈ ప్రాంతానికి సంబంధించిన ఆత్మగౌరవం తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవం విషయంలో మేము కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ మంత్రులను కానీ నాయకులను కానీ అడిగేది ఒకటే ఒకటి, మీరు తెలంగాణ రాకముందు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అమరవీరుల గురించి కానీ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి విషయంలో కానీ తెలంగాణ ప్రాంతంలో వెనుకబాటు సంబంధించినటువంటి దళిత వర్గం బలహీన వర్గాలు అదేవిధంగా మైనార్టీ వర్గాలు అన్ని అల్పసంఖ్యాల వర్గాలు అన్నిటికీ కూడా మేము మేలు చేస్తామనే విషయంలో పూట మన రాష్ట్రం మనకు వస్తే
మన బతుకులు బాగుపడతాయి మన ప్రాంతం బాగుపడతాయని ఎంతో ఎన్నో విధాలు మనం ఆలోచన చేస్తాం ఈరోజు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో దళిత తొలి దళిత ముఖ్యమంత్రిని దళితుని చేస్తా అన్నాడు పేద వాళ్ళకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు యువకులకు ఇంటికో ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు మళ్ళా ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు దళిత బంధు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఈరోజు దళిత బంధన విషయంలో పట మీరు 2014 ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో మీరు ప్రజలకు ఇచ్చిన మాట దళితులకు ఇచ్చిన మాట బలహీన వర్గాలకు ఇచ్చిన మాట మైనారిటీస్ ఇచ్చిన మాట అమలు చేసుకుంటూ ఈరోజు దళిత బంధు కూడా ఈ జైతాల్ జిల్లాలో ఈ ప్రాంతంలో కూడా మీరు కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము వారికి చెప్తూ అదే విధంగా ఈ ప్రాంతానికి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కొప్పరిశ్వర్ గారు కూడా చెప్తున్నాం ఏ మాత్రం మీ చిత్తశుద్ధి ఉన్నా ఒక దళిత వర్గానికి నువ్వు ప్రాతినిధ్యం చేసినటువంటి చిత్తశుద్ధి నీకు ఉన్నట్టయితే తక్షణమే జైతాల్ జిల్లాకు కూడా దళిత బంధు యొక్క పథకాన్ని అమలు చేసి మనకు గత ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను కూడా 3 ఎకరాల భూమి డబుల్ బెడ్రూమ్ కూడా అమలు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ తెలంగాణ మన 17 సెప్టెంబర్ సందర్భంగా తెలంగాణ విమోచన దిన సందర్భంగా మేము వారి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం।